క్రైస్ ద లార్డ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము న్యాయము తీర్చు ఏహో దాని దాని మధ్యనున్నాడు ఆయన అక్రమము చేయువాడు కాడు జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వర్షం ద లాడ్ విత్ ఇన్ హర్ ఈజ్ రైచస్ హీ డస్ నో రాంగ్ జఫన్యా చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ ఈరోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకమును తన యొక్క నోటి మాట చేత సృజించినటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు పరిశుద్ధుడు నీతిమంతుడు అయ్యున్నవాడు గనుక ఆయన తప్పక మనకు న్యాయమును జరిగించి తీరుతాడు ఆయన తీర్పు న్యాయవంతమైనదిగానే ఉంటుంది మనము నమ్ముకున్న దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు అక్రమము చేయువాడు కాడు అని ఈరోజు లేఖన భాగములు మనకు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నాయి ఈ రోజుల్లో చాలామంది న్యాయాధిపతులు కావచ్చు పెద్ద మనుషులు అయ్యున్నవారు కావచ్చు ఎవరైనా సరే న్యాయము తీర్చే విషయంలో మన వైపు నీతి ఉంటే మన దగ్గర తప్పు లేనప్పుడు మన యొక్క ఎదురుచూపంతా ఆ న్యాయాధిపతి తీర్చేటు వంటి తీర్పు మీదనే ఆధారపడి ఉంటుంది ఏమని న్యాయం జరిగిస్తాడా నాకు అనుకూలముగా మాట్లాడతాడా నాకు అనుకూలముగా తీర్పు తీరుస్తారా అని వారి యొక్క మాట కొరకే మనము కాచుకొని ఎదురు చూస్తూ ఉంటాం ఒకవేళ మనము బీదవారం అయితే ఏమీ లేని వారం అయితే మన ప్రత్యర్థులు ధనికులై ఉన్నారనుకోండి వారు ఆ న్యాయాధిపతికి తన వద్ద ఉన్నటువంటి ధనం పైన ఆశ చూపి తమ వైపు వారికి అనుకూలముగా వారి యొక్క తీర్పును మార్చుకుంటారు దొంగ సాక్ష్యాలు పెడతారు వారు తప్పించుకోవడం కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు మనం ఖచ్చితంగా మాట్లాడితే న్యాయాన్ని వారు తమ దగ్గర ఉన్నటువంటి ధనముతో కొనుక్కుంటారు అయితే అటువంటి వారు వారి యొక్క ధనముతో మనుషులనైతే కొనవచ్చేమో కానీ వారి దగ్గర ఉన్నటువంటి ధనముతో సర్వాధికారి అయినటువంటి దేవుడు న్యాయాధిపతి అయినటువంటి మన వారు కొనలేరు అందుకే వారిని భయపెట్టో బ్రతిమాలో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించొచ్చేమో కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని ముందు వారి ఆటలు అనేవి సాగవు ఆయన అక్రమమైన దానిని ఎన్నడూ కూడా చెయ్యడు స్థితిలో న్యాయము దొరకక ఉన్నవారి మధ్య ఆయన న్యాయము తీర్చుటకు నిలవబడి ఉన్నాడు అనాథల పట్ల విధవరాళ్ళ పట్ల తప్పక ఆయన న్యాయాన్ని కనబరుస్తాడు ఎందుకంటే బైబిల్ లేఖనములు సెలవిస్తున్నాయి కదా ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యములు సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగినటువంటి దేవుడు ఆయన నీతి పరుడును యథార్థవంతుడునై ఉన్నాడు అని అవును ప్రియమైన సహోదరి సహోదరులారా మన దేవుడు నమ్ముకోదగినటువంటి దేవుడు ఆయనను ఎవ్వరూ డబ్బు పెట్టి కొనలేరు ఆయన అక్రమము చెయ్యులాగునా ఏ మనుష్యుడు ప్రేరేపింపలేరు ఆయన ఏదైతే చేయగలడో ఏదైతే చేస్తాడో అది ఎప్పుడు కూడా సరైనదిగానే ఉంటుంది ఎవరి వైపు అయితే న్యాయం ఉంటుందో వారి కోసమే ఆయన వాద్యం భక్తుడు అంటున్నాడు ఎహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అని ఈరోజు దేవుని వాక్యము ఎరుషలేమును గూర్చి చెప్పబడినది ఎరుషలేము అనేక దినముల నుండి అన్యాయము చేత నింపబడి ఉంది వాక్యం సెలవిస్తుంది దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుదురు తెల్లవారు వరకు ఎరలో ఏమియో మిగలకుండా భక్షించుతూ అని దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠితమైన వస్తువులను అపవిత్ర అపవిత్రపరుతురు అని ఆ విధంగా ఎరుషలేమును పరుస్తూ తమ ఇష్టానుసారముగా చేస్తున్నప్పుడు దేవుడు ఎరుషలేముకు చెప్తున్నాడు ఎరుషలేమా భయపడకు నీకు న్యాయము తీర్చు దేవుడైన నేను నీ మధ్య ఉన్నాను నేను అక్రమము జరిగించు వాడను కాను నాకు రహస్యమైన దేదీయు లేదు గనుక నీకు తప్పక న్యాయమును జరిగిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ప్రేమ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ యొక్క మాటలు వింటున్నా మీలో కూడా ఎవరైనా ఉన్నారా అన్యాయముగా చెయ్యని నేరానికి శిక్షను అనుభవిస్తున్నవారు చెయ్యని తప్పుకు నిందలు పడుతున్న అవమానాలు సహిస్తున్నవారు నీకు న్యాయము తీర్చేవారే లేరని నీ తరపున వాదించేవారెవరు లేరని ఎవరు నీకు తోడుగా లేరని నీకు అంత అన్యాయమే చేయడానికి వారు నీ మధ్యన ఉన్నారని నువ్వు భయపడుతున్నావా నీకు బలం సరిపోదని నీకు మాట్లాడడం రాదని నీకు జ్ఞానం లేదని నిన్ను మోసం చేసి నీ దగ్గర ఉన్న వాటిని తీసుకొని అవి నావే అని చెప్తున్నారా అయితే దేవుడు నీతోనే సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏ విషయంలో అయితే నువ్వు అన్యాయం చేయబడినావో ఏ విషయాన్ని బట్టి ఈరోజు నువ్వు కృంగిపోయిన దీనస్థితిలో ఉన్నావో ఏ విషయాన్ని బట్టి నిన్ను అందరూ నిందిస్తున్నారో ఏ విషయాన్ని బట్టి నిన్ను అందరూ అవమాన వాటన్నిటిని నీకు దూరం చేయబోతున్నాడు ఎవరు లేరు ఎవరు రారనుకున్న నీ కోసం స్వయముగా ఆయనే మాట్లాడబోతున్నాడు నీకు అండగా నిలిచి నీ మధ్యన నిలిచి జరగబోవు అన్యాయమైనటువంటి తీర్పును ఆపి నీ పక్షముగా న్యాయమును తీర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎవరైతే నీకు వ్యతిరేకముగా నిన్ను నష్టపరచాలని అనుకుంటున్నా నిన్ను అనగ ద్రొక్కాలని అనుకుంటున్నారో వారి ద్వారానే దేవుడు నీకు మంచిని జరిగిస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా న్యాయమును ప్రేమించి అన్యాయం అసహించుకునే దేవుడు ఈరోజు నీ కొరకు నీ మధ్యన నిలవబడి ఉన్నాడు అనే విషయమును మర్చిపోకు నీ శత్రువుల వైపు ఎంత ఉన్నా ఎన్ని సాక్ష్యాలున్నా ఎంత బలమున్నా నోటి మాటతో ఈ లోకమును శాసించగల దేవుడు నీతోనే ఉన్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో దేన్ని గూర్చి కూడా భయపడకు నిందలను బట్టి కృంగిపోకు నీవు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండడు తప్పకుండా నీ పక్షాన వాద్య నీకు న్యాయమును తీరుస్తాడు ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేను గాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా కృపా కనికరములు కలిగిన దేవా న్యాయము జరిగించు న్యాయకర్త మీకు వందనములు స్తోత్రములు ప్రభువ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువ ఎంతగానో తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువ న్యాయము తీర్చే దేవుడవని నీవు మా మధ్య ఉన్నావని నీవు అక్రమము చేయువాడవు కాదని తండ్రి వాగ్దానము ద్వారా తండ్రి స్పష్టముగా మాతో మాట్లాడి ఈ రోజున తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచినటువంటి నీ వాక్యమును బట్టి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు అనాథలుగా ఉన్నారో అయా ఏమీ లేని స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఎవరు పట్టించుకోని స్థితిలో ఎవరు ఆదరించని స్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరు ధైర్యపరచండి వారి తరపున న్యాయం తీర్చండి అయ్యా వారికి అన్యాయం చేయాలని ఎంతమంది తలంచిన ప్రభు మీరు న్యాయకర్త అయిన దేవుడో ప్రభా అయా వారిని మీ యొక్క న్యాయము వారికి తీర్చి ప్రభావ మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టండి అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు కృంగిపోతున్నారో విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో వారిని లేవనెత్తండి అనారోగ్య సమస్యలతో ప్రభువ ఐసీయూలో ఉండి బెడ్స్ పై ఉండి ప్రభువ అయ్యా వారిని తండ్రి మీకు పెడుతుండగా వారి మొరను విని ప్రభువ వారిని మీరు స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కలతల నుండి విడుదల దాయిచండి అయా శాంతిని సమాధానాన్ని ఆ గృహములో సమృద్ధిగా ఏలుబడి చేయనట్లుగా సహాయం దాయిచండి ప్రభువ అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఏసు నామములకు కొట్టివేయండి తండ్రి అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దాయిచండి ఆర్థిక సమస్యలు కొట్టివేయండి నా ప్రభు ఎవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభువ యవన వయసులో తండ్రి మీ కాడిని మోయటకు వారి ృదయాన్ని ప్రేరేపించండి మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారు జీవించినట్లుగా సహాయం దండి స్కూల్ కు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా క్షేమకరంగా వారు వెళ్లి రావడానికి కృపను చూపించండి అయ్యా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో అయ్యా భూతగాధాలతో అగాధాలతో ఉన్నారో ప్రభు వారందరినీ తండ్రి మీ యొక్క న్యాయమును వారికి తీర్చి ప్రభు వారిని మీలో సంతోషించే వారిగా వారిని నిలువ పెట్టండి తండ్రి అదే విధంగా నా ప్రభ పెన్షన్ కొరకు తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలకు ఫెన్షన్ వచ్చేలాగా దీవించండి పెన్షన్లు రావడానికి కృపను చూపించండి ప్రభు అదే విధంగా నా ప్రభు మరి ఎందరైతే బిడ్డలు ప్రభు దూరదేశంలో ఉంటున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును వారు అనుభవించినట్లుగా సహాయం దయచేయండి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆశీర్వదించండి నా ప్రభు అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహ విషయాల్లో మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి వివాహము అన్ని విషయాల్లో అంటున్నావు ప్రభా ఆ ఘనమైన కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని తండ్రి మీరు దీవించండి అయ్యా వారు వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా మరి సంతానము లేక బాధపడుతున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క వారికి సంతానము అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా అయా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ఎటువంటి నష్టాలు వారికి రాకుండా మీ యొక్క సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా ఇంకా ఎటువంటి సమస్యలతో బిడ్డ వేదన చెందుతున్నారో ఆ సమస్యలన్నిటినీ ఎరిగిన దేవుడవ ప్రభా అడగక ముందే అక్కర్లు తీర్చే దేవుడవు తండ్రి ప్రతి బిడ్డ కోరికను మరి తీర్చి మీలో అని ఆనందించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మానదుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి యేసు క్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదాలతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక